ఉద్యమ సమయంలో వందల కేసులను అనుభవిస్తూ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎటువంటి దారి చూసే పరిస్థితి లేదు ఎందుకంటే వారు కేసులను అనుభవిస్తూ ఇప్పటి వరకు కూడా తన కుటుంబాలను కూడా రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చాలా చూసాం అందులో భాగంగా చిన్నకోడూరు మండల జేఏసీలో పనిచేసినటువంటి జంగిటి శ్రీనివాస్తో మనం ఉన్నాం వారిని అడిగి తెలుసు సార్ చెప్పండి ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు అనుభవిస్తూ మీరు ముందుకెళ్ళారు ఆ తరుణంలో అంటే మీకు ఎటువంటి బాసటగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పొచ్చు మరి భవిష్యత్తులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయించడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అది మీకు సబమేనా మలదేశ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో మరి నేను ముందుగా కాంగ్రెస్ పార్టీలోనే మరి అప్పుడు మండలంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను భూ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను ఉన్నటువంటి సమయంలో అప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో మరి మలిదశ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ గారు చేపట్టినటువంటి నిరాహార దీక్షకు మరి ఆయన వస్తున్నటువంటి తరుణంలో అడ్డుకోవడంతో శ్రీకాంతాచారి గారు ముందుగా మరి ఆయన మరి ఆత్మార్పణ చేసుకోవడానికి ఆత్మహత్యాయత్నం చేసుకోవడము మరి ఆయన హాస్పిటల్ తీసుకుపోవడము అదే తరుణంలో అదే రోజు మరి పోలీస్కి స్టే కూడా తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది అప్పుడు నేను కాంగ్రెస్లో ఉంటూనే వీరిద్దరి యొక్క మరణాలు చూసిన తర్వాత చెల్లించిపోయాను ఎందుకంటే మళ్ళీ దేశ ఉద్యోగం అక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అంటే మరణాలు అనేటివి ప్రాణత్యాగాలు చేయడం అప్పుడు అక్కడే స్టార్ట్ అవుతుంది మనకు ఎందుకంటే ఇక తెలంగాణ ఏర్పడేటట్లు లేదు అనేటువంటి తుది దశలో మరి అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చాలామంది విద్యార్థులు ఉద్యోగులు మరి నిరుద్యోగులు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రాణత్యాగం చేశారు మరి వారి యొక్క మరణాన్ని చూసిన తర్వాత నేను కూడా చెల్లించిపోయి మరి అదే పార్టీలో ఉంటూ మరి తెలంగాణ కోసము మరి పోరాటం చేయడం జరిగింది నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాను కాబట్టి సకల జన్ల సమ్మె వచ్చిన తర్వాత సకల జన్ల సమ్మెలో చిన్నకోడూరు మండలం నుంచి మరి జేఏసీ కన్వీనర్ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి జేఏసీ కన్వీనర్గా ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి ఉద్యమాలు తీసుకొని ఎక్కడికక్కడ వాహనాలని అడ్డుకోవడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కార్యాలయాలు నిర్వహించక కూడా అడ్డుకోవడం జరిగింది ఖచ్చితంగా మనకి ఇది కావాలని చెప్పి సకల జనువులతోనే అంటే అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు ఉద్యమాలు చేయడం జరిగింది అదే 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 తరుణంలో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము మాపైన చాలా కేసులు పెట్టడం జరిగింది అటు కొంతమంది అటు మా బిడ్డలు అమరులైతూ ఉన్నారు ఇటు మేము కేసులు మోస్తూ ఉన్నాము ఇలాంటి సిచ్యువేషన్లో ఈ తెలంగాణ తీసుకొచ్చుకోవడం జరు జరిగింది కానీ గుర్తించినటువంటి ప్రభుత్వాన్ని మేము ఏమంటున్నాము అని అంటే ఇవాళ నేను ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు ఫారం అయితే ఏదైతే చూసినాము దానిలో చూస్తే ఏమని ఉంది రెండు వందల యాభై గదాలు ఇస్తాము అని చెప్పి అమరులు అయినట్టయితే అమర్లు మిగతా జైలు శిక్ష అనిపించిన జైలు శిక్ష వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పి చెప్తా ఉన్నారు అమరులైనటువంటి కుటుంబంలో అమలు అయినటువంటి వారికి రెండు వందల యాభై గజాలు జాగించి సేతు దులుపుకోవడం కాదు మేము ఏమంటున్నామంటే ఉద్యమకారునిగా నేను చేసి అప్పటి కన్వీనర్గా నేను ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఎవరైతే అసూలు వాపిరో అసూలు వాసిరో వాళ్ళ ప్రాణత్యాగం ఎవరైతే చేసిరో ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి ఉద్యోగం ఇచ్చుకుంటూ ఆ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని దత్తత తీసుకొని మరి వాళ్ళకి మంచి చదువును అందించే విధంగా ఐఐటీలు త్రిబైటీ ఏవైతే ఉన్నాయో ఆ స్థాయికి ఎదిగే విధంగా మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి ఆ పోతే ఇప్పుడు ఏదైతే కేసులు వేసుకొని శిక్షలు అనుభవించారో వాళ్ళకు కూడా ఏమంటున్నట్టే ఆ కుటుంబాలతో పాటుగా అమర్ల కుటుంబాలతో పాటుగా అందరికి కూడా ఐదు ఎకరాల జాగ ఇవ్వాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకు అని అంటే గతంలో స్వతంత్ర పోరాటం కోసం స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఐదు ఎకరాల జాగ కేటాయించడం జరిగింది ఇల్లు కూడా కట్టి ఇవ్వడం జరిగింది వారికి పెన్షన్ కూడా ఇవ్వడం ఇస్తూ ఉన్నారు కానీ అప్పుడు ఇస్తామని అన్ని పార్టీలు చెప్పినాయి ఇప్పుడు ఇస్తామని వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ మన రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా అంటే ఆయన చెప్పేది ఒకటే ఉద్యమకారులను గుర్తు గుర్తిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి కేసులు అయ్యి అమరులైనటువంటి వాళ్లకు అమరులకు ఉద్యోగంతో పాటుగా ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అందులో వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకు పెన్షన్ ఇవ్వాలి వాళ్ళలో ఉన్నటువంటి పిల్లలను చదివేయాలి అదేవిధంగా కేసులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి ఉండడానికి నివాస గృహం ఇవ్వాలి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో రెండు వందల యాభై గజాలు ఇచ్చినంత మాత్రాన వారికేమో నిండది వాళ్ళేం దాంతో ధనవంతులు గారు ధనికులు గారు ఎందుకు అని అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ నాయకులు అనే వాళ్ళు అందరూ బాగుపడరు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ బాగుపడరు అన్ని పార్టీలలో బాగుపడరు బాగుపడినటువంటి వాళ్ళు అన్ని రకాలుగా కోల్పోయినటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఏదైతే ప్రాణత్యాగం చేసారో ఆ కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో కోల్పోయేయాలి రోడ్నబడ్డ రోడ్నబడినటువంటి పరిస్థితి వాళ్ళది ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆ దిశగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము అదే కాకుండా అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే అంటే పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు మరి మరి మీ ప్రధాన డిమాండ్ అయింది ఇప్పుడున్న పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే అందరికీ ఇచ్చిరా అయ్యలేదా అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరైతే అమరులు అయ్యారో వాళ్ళ ఇళ్ళల్లో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకో కొంతమందిని గుర్తించడంలో కొంత జాప్యం జరిగింది మరి వాళ్లకు పారితోషికం ఇవ్వడంలో కూడా కొంత జాప్యం జరిగింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళ కుటుంబాలకు ఇయ్యాలే ఇప్పుడు ఇస్తానటువంటి వాళ్ళు రెండు వందల యాభై గజాల జాగా కాదు ఐదు ఎకరాల జాగా ఇవ్వాలి ఆ ఉద్యోగం ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి ఆ కుటుంబంలో పిల్లల్ని చదివిపియాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉత్తర రెండు వందల యాభై గాలతో వచ్చేది ఏం లేదు కదా పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము అదే కాకుండా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే రెండు వందల యాభై గదాలు ఇస్తుంది కదా దానికి మీరు ఏం విజ్ఞప్తి చేశారు చివరగా అది కూడా నిర్దిష్టంగా అందులో ఏముంది అమరులైన కుటుంబం అనేది ఉంది అమరులైన కుటుంబం కాదు కేసు అయిన ప్రతి ఒక్కళ్ళకు రెండు వందల యాభై గజాల జాగ ఇచ్చుకుంటూ వాళ్లకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఒకటి పెన్షన్ ఇవ్వాలి రెండోది మూడోది ఏంటి అని అంటే వాళ్ళకి ఐదు ఎకరాల భూమి కూడా ఇవ్వాలి సేద్యం చేసుకోవడానికి ఎందుకంటే మొత్తము తెలంగాణ కోసం పోరాటం చేసి 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 ఆ పోరాట సమయంలో ఎక్కడికైనా పోదామంటే కూడా కనీసం దారి పైసలు కూడా వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి వాళ్ళకు వాళ్ళుగా ఎవలకు వాళ్ళుగా మేము మా సొంత డబ్బులతోనే ఎక్కడిపోయినా కూడా పోయి ఆ పోరాటం చేయడం జరిగింది అందులో పాల్గొనడం జరిగింది అందరినీ ఏకం చేసి మమేకం చేసి మరి వారందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆ పోరాటం కూడా చేయడం జరిగింది ఆ ఉద్యమం చేయడం జరిగింది కాబట్టి అందరం రోడ్లు నవ్వడం పడినటువంటి వాళ్ళు ఎవరు లేరు అందరం రోడ్డు నవ్వడం కాబట్టి అందరిని కూడా గుర్తించి వాళ్ళకి ఇవి కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై గదాల స్థలాన్ని ఇస్తానని చెప్తున్నారు తప్ప అంటే అమరులైనటువంటి ఎన్నో కేసులు అనుభవిస్తున్నటువంటి వారికి ఎకరాల భూమితో పాటు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి ఆ గతంలో జేఏసీలో పనిచేసినటువంటి జంగిట్ శ్రీనివాస్ ఈ ప్రభుత్వానికి డిమాండ్తో పాటు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టివి ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది